భయ్యా కంప్లీట్లీ మన ఛానల్లో రివ్యూ అనేది లేట్ అయింది. ఓకే నాకు తెలుసు కంప్లీట్లీ. అండ్ కంప్లీట్లీ రివ్యూ అనేది ఆల్మోస్ట్ అందరికీ అయితే నేనైతే టెక్స్ట్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన కమ్యూనిటీ పర్సన్ ఎవరైతే చెక్ చేస్తుంటారో వాళ్ళకైతే కంప్లీట్ రివ్యూ అయితే అర్థమైపోద్ది. అండ్ కంప్లీట్లీ ఇప్పుడు కా మూవీ ఏదైతే కిరణ్ అబ్బవరం గారి లీడ్ రోల్ వచ్చినటువంటి థ్రిల్లర్ మూవీ కానివ్వండి, సస్పెన్స్ మూవీ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ అనేవి బాగా వినబడుతున్నాయి. సో ఆ మూవీ ఫ్లాప్ అయిందన్నారు, హిట్ అయిందన్నారు. సో కంప్లీట్ మన ఛానల్లో మన తరఫు నుంచి రివ్యూ అనేది ఇప్పుడైతే మన ముందైతే వచ్చేసింది. సో కంప్లీట్లీ వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్త వ్యవసాయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ షేర్ లైక్ బటన్ అనేది క్లిక్ చేయక మాత్రం మర్చిపోకండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా అన్ని ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మన కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేస్తున్నట్టయితే దాంట్లో అయితే నేనైతే మంచి మంచి పోస్టర్స్ న్యూ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవైతే అక్కడైతే పెడుతుంటాను. సో వాటిని మిస్ అవ్వకుండా కమ్యూనిటీ పోస్ట్ని చెక్ చేసి ఉండండి. సో కంప్లీట్లీ కిరణ్ అబ్బవరం లీడర్లో వచ్చినట్టు కా మూవీ ఎలా ఉంది? సో కంప్లీట్గా చూసుకున్నట్లయితే కా మూవీ అనేది ఓకే అని చూచ్చు. అంటే మనకి విశ్వక్సన్ గారు ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అన్నారు కదా గామి అని చెప్పి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంది ఆ గామి మూవీ చేసుకోవడం జరిగింది. సో గామి మూవీలోకి ఏంటంటే పర్టికులర్లీ ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కువ ఇలాంటి కాన్సెప్ట్ అనేది హాలీవుడ్ కానీ ఇట్లా పర్టికులర్ రీజన్ మూవీస్లో అయితే చూస్తుంటాం. బట్ ఇప్పుడైతే ఇండియన్ మూవీస్లో కూడా అయితే బాగానే సోకింది అనుకోవచ్చు. సో కంప్లీట్లీ ఇందులో ఏంటంటే చాలా వరకు ఆడియన్స్ ని మైండ్ బెండింగ్ కట్లోకి తీసుకెళ్ళడానికి అయితే సస్పెన్స్ సీన్స్ అనేవి చాలా అంటే చాలానే ఉన్నాయి. సో టక్ 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 అని చెప్పి చాలా సీన్స్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అంటే మైండ్ బెండింగ్ కట్ అంటే ఎట్లా అంటే ఆడియన్స్ అందరూ ఏంటంటే సస్పెన్స్ గురయ్యేటట్టు ఈ సీన్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో అండ్ అలాగే ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో ఆ ట్విస్ట్లని హోల్డ్ చేయడానికి ఆడియన్స్ ని ముందు నుంచే ఇంజెక్ట్ చేసే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో సపోజ్ నేను చెప్పాలంటే ఏదైతే మాస్క్ పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ టైపు, అంటే కంప్లీట్లీ ఆ ఫేస్ ఎవరిది అనే రివీల్ చేసే ట్విస్ట్ని ముందు నుంచి ఆ మాస్ పర్సన్ని చూపిస్తూ చూపిస్తూ అతని మీద హైప్ పెంచేయడం అని ఇంజెక్ట్ చేయడం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా చూసినట్లయితే ఏదైతే మాస్ పర్సన్ రివీల్ చేసే ట్విస్ట్ కానివ్వండి అండ్ ఎండింగ్ కంప్లీట్లీ ట్విస్ట్ కానివ్వండి, మూవీకి ప్లస్ పాయింట్స్ అయిపోయాయి. ఇంకా కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఫ్యాబులస్ సూపర్గా ఉంది. అండ్ కంప్లీట్లీ కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కొన్ని లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా ఆ పర్టికులర్ డైలాగ్స్ లాగైతే కనిపించింది. సో డైలాగ్స్ అని ఇంకొంచెం ఇన్బుల్డ్ చేసి, సో ఏదైతే మనకి పిచ్చింగ్ డైలాగ్స్ అంటారు కదా కంప్లీట్లీ, అంటే లౌడ్ డైలాగ్స్ అండి, ఎక్కువ డైలాగ్స్ అని ఉంటాయి కదా కంప్లీట్లీ. సో అంటే భారీ బడ్జెట్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆ టైప్ డైలాగ్స్ అనేవి ఇన్బుల్డ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సో కొన్ని డైలాగ్స్ అని కొంచెం డిసప్పాయింటెడ్ చేసి అండ్ కంప్లీట్లీ రొటీన్ డ్రామా అనేది ఒక పర్టికులర్ ఒక 20 మినిట్స్ దాకా రన్ అవుతుంటుంది. సో వాళ్ళైతే ఏదైతే స్టోరీ లైన్ మనకి ఎక్కేయాలనుకుంటారో ఆ స్టోరీ లైన్ బాగానే ఎక్కద్ది, బట్ ఆ స్టోరీని ఎక్కించే విధానం అనేది చాలా బోరింగ్ కొడుతుంది. సో అక్కడ మూవీ అనేది కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది, కొంతమందికి అర్థం కూడా కాలేదు అని అడిగితే పర్టికులర్లీ. సో సెకండ్ హాఫ్ చూసినట్టయితే సెకండ్ హాఫ్ మూవీ బాగుంది అండ్ కంప్లీట్లీ ప్రతి ఒక్క పాయింట్ని లింక్ చేసే పద్ధతి కూడా చాలా బాగుంది. ఇంకా ఊరు ఊరిలో ప్రజలు గ్రామాలు పద్ధతులు వాటి పట్టింపులు, ఇంకా హీరో ఇంట్రడక్షన్ హీరోయిన్ ఇంట్రడక్షన్ కంప్లీట్లీ సూపర్. సో మూవీకి నేను ఎడిటానికి 8.5 రేటింగ్ అయితే ఇస్తాను. సో కొన్ని కరెక్షన్స్ అయితే నాకైతే అనిపించి, సో అవైతే మీ ముందుకు చెప్పడం జరిగింది. సో ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు, అంటే కంపల్సరీ వాచ్ టు ఆన్ స్క్రీన్స్ అని చెప్తాను. ఎందుకంటే ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, హీరో డెలివరీ కానివ్వండి, ఆ పర్టికులర్ సీన్స్ అని ఆన్ స్క్రీన్స్ మీద చూస్తే ఇంపాక్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఫర్దర్ రివ్యూస్ అండ్ కంప్లీట్లీ మనం చూసినట్లయితే లక్కీ భాస్కర్ అమరన్ బాగానే మంచిగానే దండిగా రిలీజ్ అయ్యే మూవీస్ ఇది. సో ఈ పర్టికులర్ 3 మూవీస్లో అయితే కంప్లీట్లీ నేను చెప్పేది ఏంటంటే లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ అయితే మన ఛానల్ ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగింది. సో బెటర్ దెన్ 2 ఇంకా కా మూవీ కన్నా ఎవరైతే కొంచెం పీస్ఫుల్ మూవీ కానీ కొంచెం ఉంటారు కదా ఒక టైప్ ఆఫ్ మూవీస్ అంటారు కదా, సో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో వెళ్ళాలంటే లక్కీ భాస్కర్ కావచ్చు లేదు థ్రిల్లింగ్ లా సస్పెన్స్ గా ఉంటే కా మూవీ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ ఇంకా చూసినట్లయితే అమరాన్ మూవీ అనేది మనకు తెలుసు బయోపిక్ అని చెప్పి, సో దాని కంప్లీట్ రివ్యూ అనేది కూడా మన ఛానల్ ఈరోజు అయితే అప్లోడ్ చేస్తాను. సో వెంటనే దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దీస్ వీడియో గైస్ అంటే కిరగిరి అండ్ కంప్లీట్లీ మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ని ట్యాప్ చేసుకోండి. సో దీస్ వీడియో గైస్ అంటే కిరగిరి, బై బై.